సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఎవరు అయితే మిస్ కావద్దండి. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఈ యొక్క జనవరి 2022లో చాలా మంచి మంచి మొబైల్స్ అయితే లాంచ్ కానున్నాయన్నమాట. మరి ఆ యొక్క మొబైల్స్ ఏంటి, ఏం లేదు, దాని యొక్క ప్రైస్లతో సహా నేనైతే చెప్తాను. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని డెఫినెట్గా లైక్ అయితే చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకో చిన్న విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, అంతేకాక ఈ నెలలో లాంచ్ కానున్న మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, ఏ మొబైల్ మీకు అండర్ 15,000 బడ్జెట్లో అయితే రావడం లేదు, మీకు మోర్ దాన్ 15K బడ్జెట్ అయితే ఉంటుందన్నమాట. మీరు అట్లీస్ట్ అన్న 20,000 వరకు మీ యొక్క బడ్జెట్ అయితే ఉండాల్సిందే, ఎందుకంటే 15K బడ్జెట్లో ఈ నెలలో ఏ మొబైల్స్ అయితే మనకు రావడం లేదు. కంప్లీట్గా మనకు మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ మాత్రమే లాంచింగ్ అయితే కానుంది అనమాట. సో డెఫినెట్గా మీరు ఒకవేళ 15,000 బడ్జెట్లో ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, అలాంటి వాళ్ళు ఈ యొక్క నెల కోసం ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, ఎందుకంటే మీకు మ్యాక్సిమం 20,000 నుంచి ఈ యొక్క మొబైల్స్ అన్నీ మనకు లాంచింగ్లో అయితే ఉన్నాయి. మరి ఆ యొక్క మొబైల్స్ ఏంటి, ఏం లేదని తెలుసుకోబోయే కంటే ముందు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోకి ఒక 200 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తాను, దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నట్టుగానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఫస్ట్ మొబైల్స్ వచ్చేసి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ నార్డ్ 2 సిఈ అనమాట. మనకు రీసెంట్గానే వన్ప్లస్ నార్డ్ 2 అయితే లాంచ్ చేస్తారు, నార్డ్ 2 సిఈ కూడా వస్తుంది. కాకపోతే ముందుగా మనకు ఆల్రెడీ లాంచ్ చేసిన వన్ప్లస్ నార్డ్ సిఈ ఏదైతే ఉందో, సో దానికి సక్సెసర్గా అయితే రావుతుంది. ఇది మ్యాక్సిమం మనకి ఇండియాలో వచ్చే అవకాశం అయితే లేదనమాట, ఎందుకంటే మంది ఇది ఏదైతే మొబైల్ ఉందో ఇది మనకు చైనాలో అయితే లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా వరల్డ్ వైడ్లో అయితే నేను డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇండియాలో కూడా దీంట్లో మనకు చాలా మొబైల్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు చూసినట్టయితే వన్ప్లస్లో వన్ప్లస్ 10 సిరీస్ మాత్రమే వస్తుంది, వన్ప్లస్ నార్డ్ 2 సిఈ అయితే ఏమీ రాదనమాట. అండ్ ఈ యొక్క విషయానికి వస్తే వన్ప్లస్ నార్డ్ 2 సిఈ ఏదైతే ఉందో మనకు అండర్ 25,000 వరకు దీని యొక్క ప్రైస్ అయితే పెట్టచ్చు. ఇంతకుముందు వచ్చిన వన్ప్లస్ నార్డ్ సిఈనే మనకు 22,000 రూపీస్ అయితే పెట్టారు. ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ మొబైల్ వచ్చేసి వన్ప్లస్ నార్డ్ 2 సిఈ ఏదైతే ఉందో ఇది మనకు అండర్ 25,000 వరకు పెట్టే అవకాశం అయితే ఉంది. అండ్ ఆ తర్వాత సెకండ్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 10 సిరీస్ అనమాట. ఈ యొక్క మొబైల్స్ వచ్చేసి మనకు ఇండియాలో అయితే మ్యాక్సిమం లాంచింగ్ అయితే చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ చైనాలో అయితే ఇంకా దీని యొక్క డేట్ కూడా మనకు కన్ఫర్మ్ చేస్తా, అంటే ఐ మీన్ దీని యొక్క డేట్ కూడా మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అరౌండ్ మీకు జనవరి 5 నుంచి జనవరి 7 వరకు ఈ యొక్క మొబైల్స్ అఫీషియల్గా లాంచింగ్ అయితే కానుంది అనమాట. ఈసారి రాబోయే వన్ప్లస్ 10 సిరీస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే ఉండబోతున్నాయి, ఎందుకంటే దీంట్లో మీకు కంప్లీట్గా స్నాప్డ్రాగన్తో వచ్చిన స్నాప్డ్రాగన్ 8 Zen 1 5G ప్రాసెసర్, అది కూడా హై ఎండ్ పర్ఫార్మెన్స్ గల ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత దీని యొక్క కెమెరా మోడల్, ఈసారి వచ్చే వన్ప్లస్ 10 సిరీస్లో దీని యొక్క కెమెరా మోడల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా డిఫరెంట్ లుక్తో అయితే రాబోతుంది. అంతేకాక మనకు కర్వ్ డిస్ప్లేతో కూడా వస్తుంది అనమాట. ఇందులో ముఖ్యంగా మీకు 2 మొబైల్స్ అయితే వస్తాయి, ఒకటి వచ్చేసి వన్ప్లస్ 10, ఇంకోటి వచ్చేసి వన్ప్లస్ 10 ప్రో అనమాట. అండ్ దీని యొక్క ప్రైసెస్ విషయానికి వస్తే వన్ప్లస్ 10 ప్రో మీకు అండర్ 70,000 వరకు 75,000 వరకు ఉండే అవకాశం అయితే ఉంది. వన్ప్లస్ 10 వచ్చేసి 50,000 నుంచి 55,000 వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉందనమాట. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడినట్టయితే మనకు శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S21 FE అనమాట. ఈ యొక్క మొబైల్స్ ఎప్పటి నుంచో మనకు 6 నెలల నుంచి ఎప్పుడు వస్తుంది అని చెప్పుకుంటూ అయితే వచ్చాము. ఫైనల్గా చూసినట్టయితే జనవరిలో ఈ యొక్క మొబైల్ చూడడానికి మనకి ఇండియాలోకి అయితే ఉండబోతుంది. అండ్ దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇంచుమించు 50,000 వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మీరు కెమెరా లవర్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈసారి రాబోయే శాంసంగ్ గెలాక్సీ S21 సిరీస్ వచ్చేసి కంప్లీట్గా ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వనుంది. సో ముఖ్యంగా శాంసంగ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఈ యొక్క మొబైల్ కోసం అయితే తీసుకోవచ్చు. ఇది అండర్ 50,000 బడ్జెట్లో అయితే రాబోతుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడినట్టయితే ఒప్పో నుంచి ఒప్పో రీనో 7 సిరీస్ అనమాట. ఈ యొక్క రీనో 7 సిరీస్ ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేస్తారు, దీంట్లో మనకు 2 అయితే వస్తాయన్నమాట, ఒప్పో రీనో 7, ఒప్పో రీనో 7 ప్రో. అండ్ రీసెంట్గానే ఒప్పో రీనో 7లో మనకు రెడ్ వెల్వెట్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. అండ్ మన కెండాలో కూడా మ్యాక్సిమం ఈ యొక్క 2 మొబైల్స్ ఖచ్చితంగా అయితే వస్తాయి, ఒప్పో రీనో 7 అండ్ ఒప్పో రీనో 7 ప్రో. ఇంతకుముందే 6 ప్రో అయితే తీసుకొచ్చారు, ఒకటి వచ్చేసి 31,000కి వచ్చింది, ఇంకోటి వచ్చేసి 40,000కి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చే ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ఒప్పో రీనో 7 మీకు అరౌండ్ 35,000 వరకు ప్రైస్ అయితే పెట్టచ్చు, ఒప్పో రీనో 7 ప్రో వచ్చేసి మీకు 45,000 వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. చైనాలో అరౌండ్ మీకు 41,000-42,000కి వచ్చింది. చైనా ప్రైస్ మనకి ఇండియా ప్రైస్ వచ్చేసి లిటిల్ బిట్ 3-4,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో హైలైట్ ఏమంటే కంప్లీట్గా ఇది కూడా మనకు కెమెరా సెంట్రిక్ మొబైల్స్, ముఖ్యంగా మీకు మంచి కెమెరా మంచి వీడియోగ్రఫీ కోసం కావాలనుకునే వాళ్ళు ఈ యొక్క మొబైల్స్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడినట్టయితే ఒప్పో నుంచి అనమాట, ఒప్పో F21 అండ్ ఒప్పో F21 ప్రో అనమాట. ఈ
మేబీ ఈ యొక్క మొబైల్స్ ఇంకా కొంచెం డిలే అయితే కావచ్చు, కాకపోతే చైనాలో అయితే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్స్ అయితే లాంచింగ్ కానున్నాయి. ఇది కూడా చాలా స్లిమ్ మొబైల్స్, చాలా లైట్ వెయిట్ మొబైల్స్ అనమాట. అండ్ దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు 25,000 నుంచి 30,000 వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. సో ఒప్పో ఎఫ్ సిరీస్లో లవర్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఈ యొక్క మొబైల్స్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ సిరీస్ గురించి మాట్లాడితే వివో నుంచి vivo v23 అండ్ vivo v23 pro అనమాట. నిన్ననే ఈ యొక్క డెడికేటెడ్ వీడియో అయితే చేశాను ఈ యొక్క vivo v23 సిరీస్ గురించి. దీనిపైన మీకు కంప్లీట్ డీటెయిల్ అంటే ఐ మీన్ కంప్లీట్గా ఇన్ఫో కావాలనిపిస్తే మీరు ఆ యొక్క వీడియో అయితే చూడండి, మీకు 100% క్లారిఫై అయితే అవుతుంది. ఈ యొక్క మొబైల్ మీకు కెమెరా కోసం ఎలా ఉంటుంది, బ్యాటరీ కోసం ఎలా ఉంటుంది, పర్ఫార్మెన్స్ కోసం ఎలా ఉంటుంది, డిస్ప్లే ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా వీడియో అయితే చేశాను, ఆ యొక్క వీడియో అయితే చూడండి. అండ్ ఇది వచ్చేసి మీకు January 5th అంటే మేబీ రేపు ఎల్లుండి ఈ యొక్క మొబైల్స్ మన ఎండలోకి అయితే వస్తున్నాయి. అండ్ దీని యొక్క ప్రైసెస్ కూడా నేను ఆ యొక్క వీడియోలో అయితే చెప్పాను. మనకు ముఖ్యంగా vivo v23 ఏదైతే ఉందో మనకు అండర్ 32,000 వరకు దీని యొక్క ప్రైస్ అయితే ఉంటుంది. vivo v23 pro వచ్చేసి మీకు 42,000 వరకు దీని యొక్క ప్రైస్ అయితే ఉండబోతుంది. ఇది కూడా కంప్లీట్గా మీకు కెమెరా ఓరియంటెడ్ మొబైల్స్ అనమాట. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మొబైల్ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే ఇది నాకు చాలామంది అయితే అడుగుతున్నారు ఐకో నుంచి iQOO 9 సిరీస్ అని. సో ఫైనల్గా iQOO 9 సిరీస్ వచ్చేసి మనకు చైనాలో అయితే లాంచ్ కానుంది అనమాట. మనకు ఇండియాలో ఎగ్జాక్ట్గా ఎప్పుడనేది ఏమీ అయితే ఏమీ చెప్పలేదు, కాకపోతే చైనాలో ఈ యొక్క మొబైల్స్ మళ్ళీ దర్శనం అయితే కానున్నాయి. కాకపోతే ఈసారి iQOO నుంచి iQOO 9 అండ్ iQOO 9 ప్రో ఏదైతే ఉందో మేజర్గా దీని యొక్క కెమెరా మోడల్ అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది. మనకు ఇంతకుముందు poco M3 కొంచెం డిఫరెంట్గా కెమెరా మోడల్ ఏ రకంగా వచ్చిందో అదే రకంగా అయితే వస్తుంది అనమాట. అంతేకాక OnePlus సైబర్ పంక్ ఏ రకంగా అయితే తీసుకొచ్చారు దీని యొక్క కెమెరా మోడల్ కూడా మీకు ఇంచుమించు సేమ్గా అయితే ఉండబోతుంది. సో దీంట్లో వెరైటీ ఏమంటే దీంట్లో మీకు 120 వాట్స్ వచ్చిన ఈ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీంట్లో ఒక ప్రో మొబైల్లో Snapdragon 8Zen 1 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి చూసినట్టయితే నాకు తెలిసి iQOO 9 ప్రో ఏదైతే ఉందో 45,000 వరకు అయితే ఉంటుంది. iQOO 9 వచ్చేసి మనకు అరౌండ్ 35,000 to 40,000 వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. అవి వారు ముందుగా మనకు చైనాలో అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ యొక్క మొబైల్స్ కూడా మనకు ఈ నెలలో అయితే లాంచ్ కానున్నాయి అనమాట. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ సిరీస్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా మనకు January 6th లాంచ్ కానున్న షామీ నుంచి షామీ 11i సిరీస్ అనమాట. ఈ యొక్క షామీ 11i సిరీస్ వేరేదైతే ఏదో కాదో మనకు చైనాలో లాంచ్ చేసిన Redmi Note 11 అండ్ Redmi Note 9 ప్రో ఏదైతే ఉందో, ముఖ్యంగా Redmi Note 9 ప్రో అండ్ Redmi Note 9 ప్రో ప్లస్ ఏదైతే ఉందో, షామీ 11i వచ్చేసి Redmi Note 9 ప్రో, షామీ 11i హైప్ చార్జ్ వచ్చేసి ప్రో ప్లస్ అనమాట. ఈ రకంగా మనకి ఇండియాలో బ్రాండ్ అనేది చేంజ్ చేసి అయితే తీసుకొని రాబోతున్నారు. సో చాలామందికి ప్రైస్ అయ్యే డౌట్. షామీ 11i వచ్చేసి అరౌండ్ 20K బడ్జెట్లో ఉంటుంది. షామీ 11i హైపర్ చార్జ్ వచ్చేసి అరౌండ్ 25 to 27 వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఈసారి దీని యొక్క సైడ్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఫ్లాట్ డిజైన్తో అంటే iPhone 12 సిరీస్ కావచ్చు, iPhone 13 సిరీస్ కావచ్చు, సో ఆ రకంగా అయితే ఉండబోతున్నాయి అనమాట. డెఫినెట్గా ఇది ఇంట్రెస్టింగే. మనకు ఈ యొక్క బడ్జెట్లో 130 వాట్స్ వాచింగ్ సపోర్ట్ వచ్చేసి కంప్లీట్గా ఇంకా ఈసారి రాబోయే షామీ 11i హైప్ చార్జ్ మాత్రం మనకి ఇండియాలో ఒక ఊపిన అయితే ఖచ్చితంగా ఊపేస్తుంది. సో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే వెయిట్ చేయండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే మనం ఎంతగానో ఎదురు చూసిన రియల్మీ నుంచి Realme 9 సిరీస్ అనమాట. ఇందులో ముఖ్యంగా మనకు రెండు మొబైల్స్ అయితే వస్తున్నాయి. ప్రో మోడల్ కాసేపు అయితే పక్కన పెట్టండి, ఏమీ తెలియలేదు కాబట్టి. Realme 9 అండ్ Realme 9i అయితే రాబోతున్నాయి అనమాట. మనకి ఇండియాలో అఫీషియల్ డేట్ అయితే తెలియలేదు. ఇది కూడా మనకు చైనాలో అయితే లాంచ్ చేస్తున్నారు. Realme 9iకి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కావచ్చు, దానికి సంబంధించిన ప్రైస్ కావచ్చు, మీరు ఆ యొక్క వీడియో అయితే చూడండి, మీకు 100% క్లారిఫై అయితే వస్తుంది. అండ్ Realme 9 కూడా మీకు ఇంచుమించు సేమ్ ప్రైస్లో అంటే under 20K below దీని యొక్క ప్రైస్ అయితే ఉండబోతుంది అనమాట. అండ్ ఈ యొక్క మొబైల్స్ కూడా మనకు జాన్ లాస్ట్ వీక్లో ఈ యొక్క మొబైల్స్ కూడా మనకు దర్శనం అయితే కానున్నాయి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ పవర్ కట్ అయింది, అదే అనమాట ప్రాబ్లమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే మనకు రియల్మీ నుంచి Realme ZT 2 సిరీస్ అనమాట. ఇందులో కూడా మీకు రెండు మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఒకటి వచ్చేసి Realme ZT 2, ఇంకోటి వచ్చేసి Realme ZT 2 ప్రో అనమాట. ఇందులో మనకు యాక్చువల్గా Realme ZT సిరీస్లో మనకు ఇంచుమించు 2 to 3 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. Realme ZT లాంచ్ చేశారు. అండ్ ఆ తర్వాత Realme ZT New 2 కూడా మనకి ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. Realme ZT 36,000 రూపీస్ ఏమో పెట్టారు. Realme ZT New 2 వచ్చేసి అరౌండ్ మీకు 32,000 రూపీస్ అయితే ఉండబోతుంది. అండ్ ఇప్పుడు ఇదే 2 సిరీస్లో మనకు Realme ZT 2 అండ్ Realme ZT 2 ప్రో అయితే తీసుకొని రాబోతున్నారు. ముఖ్యంగా దీని యొక్క కెమెరా మోడల్స్ అయితే అబ్జర్వ్ చేయండి. దీని యొక్క బంప్ వచ్చేసి చాలా హైలైట్గా ఉంది. రీసెంట్గానే నేను Oppo Find X5 గురించి చెప్పాను కదా, సో సేమ్ కెమెరా మోడల్, కాకపోతే ఇది వచ్చేసి మనకు అడ్డంగా అయితే ఉంటుంది. అది వచ్చేసి కొంచెం
స్క్వేర్ షేప్తో అయితే వస్తుంది. అండ్ దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చిన అండర్ 50K వరకు ఈ యొక్క రియల్మీ ZT2 Pro అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే దీంట్లో కూడా మీకు స్నాప్డ్రాగన్ 8 Zen 1 ఈ యొక్క 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఎనీహౌ ఓవరాల్గా చూసుకుంటే ఇదే ఫ్రెండ్స్ ఈ యొక్క లాంచింగ్ డీటెయిల్స్ ఆఫ్ జనవరి 2022 ఇయర్లో. లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినాయనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ యొక్క వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.